రాజకీయాల్లోకి రాకముందు నీ ఆస్తులెంత ఇప్పుడెంత నిన్ను ఖచ్చితంగా జైలుకు పంపించి తీరుతా అయితే నేను రెడీ కానీ వైఎస్ఆర్ దగ్గర నుంచి లెక్క తేలుద్దాం ఇది నెల్లూరు చౌరస్తాలో కాకరేపుతున్న లేటెస్ట్ పొలిటికల్ ఫైట్ ఒకవైపు ఆనం రామనారాయణ రెడ్డి ఇంకోవైపు నేదురుమల్లి కుమార్ రెడ్డి ఇద్దరు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రకంపనలు పుట్టిస్తున్నారు అయితే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊహించని వ్యాఖ్యలు చేశారు ఆనం రామనారాయణ రెడ్డి పాత విషయాలను గుర్తు చేస్తూ వైసీపీ హైకమాండ్ ను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు రాజకీయాల్లోకి రాకముందు నీ ఆస్తులెంతో నా ఆస్తులెంతో అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు సింహపురి చిన్నోళ్లు ఓవైపు ఆనం రామనారాయణ రెడ్డి మరోవైపు నేదురుమల్లి రామకుమార్ రెడ్డి వెంకటగిరి వేదికగా మాటలతో మంటలు పుట్టిస్తుండటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఆనం వర్సెస్ నేదురుమల్లి ఫైట్ లో మెయిన్ గా ఆస్తులపై రచ్చ జరుగుతోంది ఆనం అక్రమాల చిట్టా మొత్తం తీస్తాం ఖచ్చితంగా కటకటాల వెనక్కి పంపి తీరుతామంటూ సవాల్ చేశారు దీనికి ఓ ఛానల్ డిబేట్ లో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ఆర్ హయాం నుంచి విచారణకు రెడీ అంటూ సెన్సేషనల్ కామెంట్ చేశారు మరోవైపు వైసీపీ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఆ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన చేశారు సాధారణ జర్నలిస్ట్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కోట్లకు ఎలా పడగలెత్తారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ ఓటింగ్ లో సీక్రెట్ బ్యాలెట్ పెడితే ఎవరు ఎవరికి ఓటేశారో వైసీపీ నేతలకు ఎలా తెలుసంటూ ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు తన నియోజకవర్గం వర్గంలో ఇన్ఛార్జిని పెట్టిన రోజే ఆ పార్టీకి దూరంగా ఉంటున్నానని కావాలనే అగ్గిరా చేశారంటూ మండిపడ్డారు తాను క్రాస్ ఓటింగ్ చేశాననేది నా మీద బురద జల్లడమే అంటూ ఈ సందర్భంగా వైఎస్ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సజ్జల ముందు రోజు ప్రకటనకి తరువాత రోజు మాట్లాడిన దానికి సంబంధం ఉందా అంటూ ప్రశ్నించారు అసలు ఆనం రామనారాయణ రెడ్డి ఓటును పరిగణలోకి తీసుకోవడం లేదని సజ్జల ముందు రోజు అన్నారంటూ గుర్తు చేశారు మరుసటి రోజు నేను క్రాస్ ఓటింగ్ చేశానని సజ్జలు చెప్పారు అసలు సీక్రెట్ బ్యాలెట్ లో ఎవరికి ఓటేశానో మీకెలా తెలుసు అంటూ ప్రశ్నించారు నా ఓటే పరిగణలో లేనప్పుడు నేను ఎవరికి ఓటేస్తే మీకెందుకు నా నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని ఇన్ఛార్జిగా నియమించారు అవినీతిని ప్రశ్నిస్తే సీఎం జగన్ స్వయంగా ఫోన్ చేసి అలా పేర్కొన్నారు నా నియోజకవర్గంలో ఇన్ఛార్జి నియమించిన రోజే తాను ఆ పార్టీకి దూరంగా ఉన్నానన్నారు సజ్జన విలేకరి స్థాయి నుంచి కోట్లు సంపాదించే స్థాయికి ఎలా ఎదిగారో తెలుసని కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు